విమర్శించడానికి కానీ సానుభూతి తెలపడానికి కానీ ఎవరు రాలే. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే చనిపోయిన కుటుంబాలకు పిండ ప్రదానం చేస్తామో, మన కుటుంబ సభ్యులు చచ్చిపోయినా ఎవరైనా చనిపోయినప్పుడు ఏ విధైతే పిండ ప్రదానం చేస్తామో వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది, ఈ రాష్ట్రం వరదల్లో ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కొట్టుకుపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తలేరు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి కూడా ఆ 30 మందితో కలిపి ఈ ముగ్గురికి కూడా పిండ ప్రదానం చేయాల్సిందిగా సోమవారం రోజు రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు తెలంగాణ సమాజానికి నేను పిలిపిస్తున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 1000 కోట్లు తక్షణమే ఈ రాష్ట్ర విపత్కర పరిస్థితులను నేషనల్ డిజాస్టర్ కింద ప్రకటించి తాత్కాలిక సహాయం కింద 1000 కోట్లను తక్షణమే విడుదల